Welcome back to our channel University of Hitfordshire Telugu. First of all, andariki happy new year. And ee video content vachesi manam UK ellapudu or abroad ellapudu luggage emem teeskellali entha teeskellali anedi ee video content. So first of all, manaki luggage ane sariki manaki first gurtochedi trolley bags. So andariki doubt undochu ye bags konali, entalo konali, ledante flight lo velledapudu American Tourister sky bags ilanti allow chestara ledhe ye bag aina allow chestara ani nakaithe aa doubt undedi. Flight లో వెళ్ళేటప్పుడు ఈ స్పెసిఫిక్ బ్రాండ్స్ అనేవి అలో చేస్తారా ఏంటి అని, అదంతా అలా ఏం లేదు. సో మనం వచ్చేటప్పుడు ఏ బ్యాగ్స్ అయినా తెచ్చుకోవచ్చు, లైక్ క్లాత్తో ఉన్న ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్, లేదంటే మనం ఈ వేరే ప్లాస్టిక్ ఏమంటారో నాకు ఆ మెటీరియల్ నేమ్ ఐడియా రావట్లేదు. ఇలా బెండ్ అయితే బెండ్ అయ్యే ప్లాస్టిక్ కూడా ఉంటుంది. ఎందుకంటే అవి ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఏమన్నా గూడ్స్లో ఏమన్నా విసిరేసినా సరే పగలకుండా, సో అందుకనే ఆ బ్యాగ్స్ తీసుకుంటారు అని విన్నాను. సో ఏ ట్రాలీస్ అయినా తీసుకోవచ్చు. నాకు తెలిసి ట్రాలీస్కి ఎక్కువ ఎక్కువ మనీ పెట్టకండి, బికాజ్ మనం వచ్చేటప్పుడు తెచ్చుకుంటాము అవి మూల పడేస్తాం. మా రూమ్లో బ్యాగ్స్ పరిస్థితి చూడండి, అన్ని బ్యాగ్స్ చాలా చెత్తలా పడేసి ఉన్నాయి. అందుకని మరీ అంత ఎక్స్పెన్సివ్ వాటికి పెట్టడం అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సారీ, ఎక్స్పెన్సివ్ పెట్టడం అసలు లేదనుకుంటున్నాను. సో నార్మల్ బ్యాగ్స్ కొనుక్కోండి. నేనైతే 3 ట్రాలీస్ కొన్నాను. ఆ 3 ట్రాలీస్ నాకు 7500కి వచ్చాయి. వాటికి ఇంటర్నేషనల్ వారంటీ కూడా ఉంది. అది అమెరికన్ టూరిస్టర్లోనే వేరే బ్రాండ్, కమల్ని ఏదో ఉంది, కమల్ హంతా కమల్ కాంత ఏదో. సో మెట్రోలో తీసుకున్నాను నేను, విజయవాడ మెట్రోలో. ఎవరైనా విజయవాడ నుంచి విజయవాడలో కొనాలి అనుకుంటే మెట్రోలో అవి అవైలబుల్ ఉంటాయి, వెళ్ళి తీసుకోండి. ట్రాలీస్ అర్థమైందిగా, 7500లో కొన్నాను. నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ట్రాలీస్కి ఓన్లీ 40-50,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం తెచ్చిన యూజ్ ఉండదు మూల పడేయడం తప్ప. అది చూసుకొని కొనండి. నెక్స్ట్ క్లాత్స్. మనకి క్లాత్స్ ఏంటి అంటే, నా సజెషన్ ఏంటి అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్సనల్ వేర్ ఉంటుంది అవి తెచ్చుకోండి. అండ్ వర్క్కి వెళ్ళేటప్పుడు కావాలి కాబట్టి ఒక 10 టీషర్ట్స్, 10 నైట్ ప్యాంట్స్, లైక్ 7 or 5 మీ ఇష్టం అది. నైట్ ట్రాక్స్, నైట్ అంటే క్యాజువల్గా వేసుకోవడానికి. నెక్స్ట్ హుడీస్ తెచ్చుకోండి, పైన క్యాప్ ఉండేలా. మరీ అంత చలిగా లేనప్పుడైనా కంపల్సరీ క్యాప్ పెట్టుకెళ్ళాలి, చలిగా లేకపోయినా చల్లటి గాలి వస్తుంటుంది. హుడీస్ తెచ్చుకోండి ఒక 4-5. నెక్స్ట్ జీన్స్ కావాలి అంటే ఒక 4-5 తెచ్చుకోండి. అండ్ అమ్మాయిలకి చెప్పాలి అంటే చాలా టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇష్టం అది, మీ వెయిటేజ్ని బట్టి మీరు క్లాత్స్ తెచ్చుకోండి. అబ్బాయిలు కూడా అంతే, షర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. నార్మల్గా అయితే కంపల్సరీ ట్రాక్ ప్యాంట్స్ అంటే చలి కాపేవి ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి కదా నైట్ వేర్, అవి అండ్ టీషర్ట్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. ఇక్కడ కొనుక్కోవచ్చులే అనుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు బట్టలు, అక్కడ కూడా సేమ్ కాస్ట్ ఉంటాయి అనుకుంటారు. బట్ నేను చూసినంత లెక్క అయితే నేను ఇండియాలో 3 కొంటాను ఇక్కడ ఒకటి కొనే కాస్ట్తో, అలా ఉంది కాస్ట్. అందుకనే నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు అన్ని టీషర్ట్స్ అయినా టాప్స్ అయినా ఏవైనా. సో అక్కడే ప్రిఫర్ చేయండి, మరి ఎక్కువ ఎక్కువ కూడా తెచ్చుకోకండి. నెక్స్ట్ టవల్స్ తెచ్చుకోండి. సాక్స్లో ఒక 10 పెయిర్స్ తెచ్చుకోండి, అవే ఉంటాయి. ఎందుకంటే మనం జాబ్కి వెళ్తాము అండ్ కాలేజ్కి వెళ్తాము, ఆల్టర్నేట్గా మనకు టైం దొరకదు. సో ఒకేసారి వాష్ చేయం కాబట్టి అంతా ఒకేసారి వాష్ చేస్తాం, వెంట వెంటనే వాష్ చేస్తే టైం ఉండదు. సో సాక్స్లు కూడా ఒక 10 పెయిర్స్ తెచ్చుకోండి. నాప్కిన్స్ తెచ్చుకోండి. మాస్క్లు అయితే కంపల్సరీ తెచ్చుకోండి. నేనైతే బండిలే తెచ్చుకున్నాను యూజ్ అండ్ త్రో మాస్క్స్. మీకు అవి అలవాటు లేకపోతే తెచ్చుకోండి ఒక 20 మాస్క్స్ అలా ఇంటి దగ్గర నుంచి. క్లాత్ మాస్క్లు ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ టవల్స్ ఒక 2 తెచ్చుకోండి. బెడ్షీట్ ఒకటి తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ కొనుక్కునే కప్పుకునే బ్లాంకెట్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు. మీకు చలి కాపగలదు, మేము ఇంట్లో కొనుక్కున్నదైనా మంచిగుంది అంటే అక్కడ నుంచి తెచ్చుకోండి బ్లాంకెట్. బ్లాంకెట్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అని నేను ఇక్కడ కొనటం బెటర్ అనుకుంటున్నాను. ఏదైనా ఒకే కాస్ట్ ఉంటుంది అక్కడ ఇక్కడ బ్లాంకెట్స్. నెక్స్ట్ బెడ్షీట్, పిల్లో కవరు. అండ్ పిల్లో కూడా కుదిరితే నార్మల్ పిల్లోస్ అంటే ఎయిర్ అంతా తీసేసి పఫ్ అంతా తీసేసి ఉంటుంది కదా, ఆ పిల్లోస్ బ్యాగ్లో పడతాయి. సింగిల్ పిల్లో అంటే కుషన్స్ ఉంటాయి కదా, అదొక్కటి సరిపోద్ది నాకు తెలిసి. పిల్లోస్ ఇక్కడ ఉంటాయి కానీ మన పిల్లోస్లో లేవు. సో కుదిరితే అక్కడే తెచ్చుకోండి. నేను పిల్లో కూడా అక్కడే తెచ్చుకున్నాను, పిల్లో కవర్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవే క్లాత్ విషయానికి వస్తే ఇంతకు మించి ఎక్కువ ఉంది. థర్మల్స్ తెచ్చుకోండి కంపల్సరీ. నేను ఇక్కడ కొనుక్కోవచ్చులే అనుకున్నాను కానీ ఇక్కడ నాకు తెలిసి అయితే బెటర్గా ఏ థర్మల్స్ కనపడలేదు మనలాగా. సో కుదిరితే డిస్క్రిప్షన్లో థర్మల్స్ కింద లింక్ ఇస్తాను,
అవి తెచ్చుకోండి. నెక్స్ట్ గ్లౌజెస్, లెదర్ గ్లౌజెస్ ఉంటాయి కొన్ని కొన్ని రోజులకి, అంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనం అకేషనల్గా యూజ్ చేయొచ్చు లెదర్ గ్లౌజెస్, ఇక్కడైతే నాకు దొరకలేదు, అవి తెచ్చుకోండి. అబ్బాయిలు అయితే ఇక్కడికి వెళ్ళాక ఒకవేళ వచ్చాక ఒకవేళ జిమ్కి వెళ్ళాలి అనుకుంటే మీకు అబ్బాయిలకి ఇక్కడ వరకు ఏవో గ్లౌజెస్ ఉంటాయి కదా లెదర్వి, అవి కూడా తెచ్చుకోండి. ఎందుకంటే వెయిట్స్ ఎత్తేటప్పుడు మనకి ఇక్కడ పెయిన్, అంటే వెయిట్ అంతా ఇక్కడ పడకుండా ఉంటుంది. ఇక్కడైతే దొరకలేదు నా ఫ్రెండ్ ఒక అబ్బాయికి, సో లెదర్ గ్లౌజెస్ కూడా తెచ్చుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా నార్మల్ గ్లౌజ్, అంటే ఉలెన్వి గ్లౌజెస్ ఉంటాయి కదా, అవి దొరికితే అవి కూడా తెచ్చుకోండి. ఇక్కడ కాస్ట్ ఉంది, 1 పెయిర్ 200 300 ఉంది మన మనీతో పోలిస్తే. థర్మల్స్ చెప్పాను కంపల్సరీ అవి. ఇంకా మీ పర్సనల్ యూస్ క్లాత్స్ ఏమైనా ఉంటే వెయిట్ను బట్టి తెచ్చుకోండి. క్లాత్స్ అయితే ఇక్కడ కొనాలి వెళ్ళగానే అని అనుకోకండి, నాకు తెలిసి అయితే కాస్ట్ ఎక్కువ ఉంది, అక్కడ తెచ్చుకోండి. నెక్స్ట్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా ఇన్ కేస్ వర్కింగ్లో లేకపోతే మంచిగా రిపేర్ చేయించుకొని తీసుకొచ్చుకోండి. కొత్తది కొనాలి అనుకుంటే కొనుక్కోండి. ఇక్కడికి వచ్చాక కొనుక్కుందామంటే టూ ఎక్స్పెన్సివ్గా ఉంది. అంటే మనకి ఇక్కడికి వచ్చి ఒక 5 6 మంత్స్ 7 మంత్స్ అయ్యి కొనగలం అనుకుంటే కొనగలం, కానీ రాగానే కొనాలి అంటే డబ్బులు వేస్ట్ నాకు తెలిసి అయితే. సో మంచి కండిషన్లో ఉన్నవే తెచ్చుకోండి. నేను ల్యాప్టాప్ ఫోన్, అంటే నా ఫోన్ కొత్త ఫోనే కొన్నాను వచ్చేటప్పుడు, ఓల్డ్ ఫోన్ మార్చాలి మార్చాలి అని వచ్చేటప్పుడు మార్చాను. ఆ ల్యాపీ అయితే నాకు ఫస్ట్ నుంచి లేదు, వచ్చేటప్పుడు కొనుక్కున్నాను. రాగానే దానికి ఇంటర్నేషనల్ వారంటీ కూడా ఉన్నదే తీసుకున్నాను నేను. ల్యాప్టాప్ తీసుకురాగానే 1 మంత్కే నా ల్యాపీ విరిగిపోయింది. విరగడం అంటే ఏమో ఎలా విరిగిందో తెలీదు, ల్యాపీ ఇలా ఓపెన్ చేసేటప్పుడు సౌండ్ వచ్చి విరిగిపోయింది. ఇప్పుడు అది ఇక్కడ వర్క్ అదే రిపేర్ చేయించాలంటే మళ్ళీ కొన్నంత అవుతుంది. సో దాన్ని ఇండియా పంపించేయాలి. సో అన్నీ ఏదైనా సరే అక్కడే మంచి కండిషన్లో ఉన్నవి తెచ్చుకోండి. నెక్స్ట్ చార్జర్స్ ఒక 2 పెయిర్స్ తెచ్చుకోండి. 2 చార్జర్స్ తెచ్చుకోండి ఇన్ కేస్ మీ ఫోన్ అంటే మీ ఫోన్కి వేరే వాళ్ళది కనెక్ట్ అయినా లేకపోయినా సరే, అడాప్టర్స్ అవి 2 2 ఉంటే మంచిదిగా తెచ్చుకోండి. అండ్ యూనివర్సల్ అడాప్టర్ అని ప్లగ్స్ ఇక్కడ మనం కనెక్ట్ చేయాలంటే మన ప్లగ్స్లో ఉండవు, సో యూనివర్సల్ అడాప్టర్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. ఎందుకంటే నా ల్యాపీకి ఫోన్కి ఛార్జ్ పెట్టుకోవడానికి నేను వచ్చిన ఒక 1 మంత్ వరకు నాకు ఛార్జర్ లేదు, ఎవరిదో తెచ్చుకొని పెట్టుకున్నాను. సో అది కూడా అప్పుడప్పుడు పెట్టుకున్నాను. ల్యాపీకి అయితే నేను వచ్చిన దగ్గర నుంచి ఒక 2 3 టైమ్స్ ఛార్జ్ పెట్టిన తర్వాత అది విరిగిపోయింది, మళ్ళీ పెట్టలేదు ఎందుకంటే ఛార్జర్ అడాప్టర్ లేదు. సో అదైతే కంపల్సరీ, ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకోండి. బయట అయితే కొనకండి, బయట కొని తెచ్చాను నేను, బట్ అది వర్క్ అవ్వలేదు సరిగా, డబ్బులు వేస్ట్. సో ఆన్లైన్లో ఒకటి చూశాను, అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది తెచ్చుకోండి. అండ్ ఇంకా యూనివర్సల్ అడాప్టర్ చెప్పాను. ఇంకా కిచెన్ ఐటమ్స్కి వస్తే రైస్ కుక్కర్ ఉంటుంది. రైస్ కుక్కర్ అంటే తక్కువలో ఏదుంటే అది తీసుకోండి, తక్కువ కాస్ట్ కాదు, మంచి బ్రాండ్, తక్కువ వెయిటేజ్లో ఏదుంటే అది తీసుకోండి. లైక్ కేజీ 1/2 కేజీ ఉడి అంటే కుక్ అయ్యే ఉంటాయి అది తీసుకోండి. రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కూడా చిన్నది ఉంటుంది అది తీసుకోండి. అండ్ పాలు ఆర్ టీ కాచుకోవడానికి ఒక గిన్నె అయితే కంపల్సరీ, అది నాకు ఎక్కడెక్కడ దొరకలేదు. అండ్ పాలు గిన్నె రైస్కి కర్రీస్కి అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు, బట్ మీరు అక్కడే తెచ్చుకుంటారన్నా తెచ్చుకోండి. అండ్ అట్లు పోసే పెనం ఉంటుంది కదా పాన, అది కుదిరితే అది తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడైనా దొరుకుతుంది కొనుక్కోవచ్చు, కాస్ట్ అంటే నార్మల్ ఉంటుంది. అండ్ స్పూన్స్ అవన్నీ తెచ్చుకోండి, అక్కడ చిన్న చిన్నవే కాబట్టి బ్యాగ్లో పడతాయి. స్పూన్స్, గరిటెలు, కుదిరితే ఒక స్టీల్ గ్లాసులు ఒక 2 ప్లేట్, జగ్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు, మగ్గు ఉంటుంది కదా కాఫీ మగ్ అవి ఇక్కడ కొనుక్కోవచ్చు. కిచెన్ ఐటమ్స్ అయితే అవి అంతకుమించి నాకు తెచ్చుకోవడానికి ఏం అవసరం లేదు అనుకుంటున్నాను. అండ్ బ్లెండర్, చిన్న బ్లెండర్స్ ఉంటాయి ఇంత నార్మల్ సరిపోతుంది, అందులో మనం మార్నింగ్ జ్యూసెస్ చేసుకోవడానికైనా సూతీస్ అవి ఏమన్నా బ్లెండర్ ఉంటుంది. వెయిటేజ్ అంత ఏం పడదు నాకు తెలిసి, కుదిరితే అది కొనుక్కోండి. బ్లెండర్ మేము తెచ్చుకున్నాము చెప్పాను కదా, కిచెన్ ఐటమ్స్, రైస్ కుక్కరు, ప్రెషర్ కుక్కరు, పాలు ఆర్ టీ కాచుకోవడానికి ఒక గిన్నె, కర్రీ అండ్ రైస్కి అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ కాస్ట్తో అట్లు పోసుకునే పాన్ ఒకటి అక్కడ తెచ్చుకుంటే తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడైనా కొనుక్కోవచ్చు. స్పూన్స్, గరిటెలు అవి అయితే ఇండియా నుంచే తెచ్చుకోండి, ఇక్కడ మనలాంటివి దొరకవు, అవి ఎంతో వెయిట్ కూడా ఉండవు కాబట్టి అక్కడ నుంచే తెచ్చుకోండి. ఒక స్టీల్ గ్లాస్లో ఒక 2 తెచ్చుకోండి, ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ మెడిసిన్స్, మీకు ఏమేమి మెడిసిన్ అన్ని మెడిసిన్స్ తెచ్చుకోండి. లైక్ జ్వరం, జలుబు, మోషన్స్, వామిట్స్, స్టమక్ పెయిన్, హెడేక్, అన్ని మెడిసిన్స్ 1 1 షీట్ తీసుకోండి నార్మల్గా.
అండ్ మీ పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక 2-3 మంత్స్కి సరిపడా అక్కడే తెప్పించుకోండి, అంటే అక్కడ నుంచే తెచ్చుకోండి మెడిసిన్స్. అండ్ నెక్స్ట్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫేస్ వాష్లు ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ ఒక 2-3 మంత్స్కి సరిపడా ప్రోడక్ట్స్ తీసేసుకోండి, అక్కడే తీసేసుకొని బ్యాగ్లో వేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ దొరకవు అవి, మన బ్రాండ్స్ ఏమి ఇక్కడ దొరకవు. అండ్ హెయిర్ ఆయిల్ కూడా అంతే, ఇక్కడ వాటర్కి అయితే హెయిర్ ఫుల్గా ఊడిపోతుంది, సో మీరు హెయిర్ ఆయిల్ కూడా ఆయిల్ ఎలో చేస్తారు, ఎందుకంటే నేను తెచ్చుకున్నాను హెయిర్ ఆయిల్ అక్కడ నుంచే, ఎలో చెయ్యరు అని కొంతమంది అంటున్నారు బట్ చేస్తారు, సో అక్కడే తెచ్చుకోండి హెయిర్ ఆయిల్, ఏమైనా మేకప్ ప్రోడక్ట్స్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అవన్నీ, బాడీ మాయిశ్చరైజర్ అవన్నీ అక్కడే తెచ్చుకోండి, మీకు 2-3 మంత్స్ వెతుక్కోకుండా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేమున్నాయి, ఇంకా గ్రోసరీ ఐటమ్స్, గ్రోసరీ ఐటమ్స్కి వస్తే టీ ఆర్ కాఫీ అండ్ మిల్క్ ఈ మూడిట్లో ఏదైనా అలవాటు ఉన్నా అక్కడే తెచ్చుకోండి, బ్రూ టీ పొడి అలాంటివి ఏమైనా ఉంటే అక్కడే తెచ్చుకోండి, ఒక 1/2 కేజీ 1 కేజీ అలా కంపల్సరీ తెచ్చుకోండి. ఇక్కడైతే లేవు, రెడ్ లేబుల్ అవి ఉన్నాయి బట్ బ్రూ లేదు, అవి కూడా ఎక్కడ రేర్గా దొరుకుతాయి ఇక్కడ ఇండియన్ షాప్స్లో ఏమన్నా, సో కుదిరితే అక్కడే తెచ్చుకోండి కొన్ని రోజులు వెతుక్కోకుండా ఉండడానికి. బూస్ట్ హార్లిక్స్ అయితే ఇక్కడ దొరకవు, దొరికినా మన టేస్ట్ లేవు, అలవాటు ఉంటే అక్కడే తెచ్చుకోండి. బూస్ట్ హార్లిక్స్ ఓకే, కారం, పసుపు అండ్ అక్కడే తెచ్చుకోండి, మీ వెయిటేజ్ని బట్టి ఎంత తెచ్చుకోవాలనేది మీ ఇష్టం, మీకు ఫ్లైట్ ఇచ్చే వెయిటేజ్ని బట్టి. కారం, పసుపు, చింతపండు, ఎండుమిరపకాయలు అండ్ బిర్యానీ, ఇవి స్పైసెస్ ఉంటాయి బిర్యానీలో వేసేవి, ఇంట్లో అడగండి అవి చెప్తారు, లైక్ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అలాంటివి 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ అవన్నీ తెచ్చుకోండి. కారప్పొడి అవి ఉంటాయి కదా, పికిల్స్, పికిల్స్ మీ ఇష్టం, మీ వెయిటేజ్ని బట్టి మీరు తినగలను అంటే తెచ్చుకోండి, కంపల్సరీ యూజ్ అవుతాయి పికిల్స్ తెచ్చుకోండి. పికిల్స్ ప్యాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్యాక్ చేయండి, అంటే క్లాత్స్ ఉన్న సైడ్ బ్యాగ్లో పికిల్స్ పెట్టకండి. ఇంకా గ్రాసరీస్ నేను కుదిరితే లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను గ్రాసరీస్ లిస్ట్. నేనైతే బ్రూ టీ పొడి అండ్ కారం, పసుపు, సాల్ట్ అయితే ఇక్కడ దొరుకుతుంది నేను తేలేదు, రైస్ కూడా తెచ్చుకున్నాను నేను ఒక 5 కేజీస్, నాకు వెయిటేజ్ ఉంది కాబట్టి, కుదిరితే రైస్ కూడా తెచ్చుకోండి ఒక 5 కేజీస్, అదే యూజ్ అవుతుంది. అండ్ ఉప్మా రవ్వలు ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను, బిర్యానీ స్పైసెస్ తెచ్చుకున్నాను అండ్ మెంతులు తెచ్చుకున్నాను, కొంతమంది హెయిర్కి పెట్టుకుంటారు మెంతులు, అందుకని అక్కడే నేను మెంతులు మిక్సీ పట్టించి పొడి చేయించి తెచ్చుకున్నాను మెంతులు. అండ్ తాలింపులు ఉంటాయి కదా, తాలింపులు కూడా తెచ్చాను నేను వంటల్లోకి. అండ్ చింతపండు పులిహోర ఐడియా ఉందా, దానికి ముందే ఏదో ఆ చింతపండుతో ఇలా జ్యూస్లా చేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి చేస్తారు ఇంట్లో అమ్మవాళ్ళు, అదొక మనం 10-20 డేస్ యూజ్ చేసుకోవచ్చు, సో కుదిరితే అది చేయించుకొని తెచ్చుకోండి ఒక బాక్స్లో, వచ్చిన తర్వాత పులిహోర కలుపుకొని తినొచ్చు, అంటే మీకు ఇక్కడ ఫుడ్ ఏం పడకపోతే అదైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను, కుదిరితే అది కలుపుకొని తెచ్చుకోండి. ఉప్మా రవ్వలు, ఇంకా చిన్న చిన్న సరుకులు ఉంటాయి కదా అంటే ఇంట్లోవి, అవన్నీ తెచ్చుకోండి కొంచెం కొంచెం, అవే యూజ్ అవుతాయి, వచ్చిన తర్వాత వెంటనే కొనాలి అంటే కుదరదు, ఎందుకంటే ఒక 10 డేస్ క్వారంటైన్లో ఉంటారు, ఎక్కడ కొనాలో తెలియదు, షాప్స్ తెలియదు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రాగానే అంత మనీ కూడా ఉండదు, సో గ్రాసరీస్ అన్నీ కొంచెం కొంచెం మీ వెయిటేజ్ని బట్టి తెచ్చుకోండి, తప్పులేదు అవే ఉంటాయి, వెయిట్ కాస్ట్ ఎక్కువైనా ఇక్కడ తక్కువైనా సరే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చింది వేరు కదా. ఇంకా అండ్ రెజ్యూమ్స్, ఇక్కడ జిరాక్స్ అయితే చాలా కాస్ట్ ఉంది, సో మీకు ఏమైనా జిరాక్సెస్ కావాలన్నా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయినా అక్కడే తెచ్చుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే మన ఇండియన్, అంటే మన ఇండియా దానిలో కాకుండా నార్మల్గా తెచ్చుకోండి, అంటే యూకే మోడ్లో తీయించిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెచ్చుకోండి, ఇంతవరకు ఎక్కడ యూజ్ అవ్వలేదు బట్ యూజ్ అవుతాయేమో, కుదిరితే తెచ్చుకోండి. రెజ్యూమ్స్ అయితే ఒక 20-30 అన్నీ కూడా పని లేదేమో బట్ సేఫ్ సైడ్ ఉంటే తెచ్చుకోండి. అండ్ మీ సర్టిఫికెట్స్ అయినా ఏమైనా సరే జిరాక్స్లు ఒక 10 తీయించుకొని అన్ని జిరాక్స్లు తెచ్చుకోండి. ఇంకేం చెప్పాలి, ఇంకా నాకు తెలిసి అయితే ఇంతవరకే అన్నమాట అన్నీ చెప్పేశాను. గ్రాసరీస్ అయితే కొంచెం కొంచెం అన్నీ తెచ్చుకోండి, అవే యూజ్ అవుతాయి, ఇంకింతకు మించి ఏం లేదు. యూనివర్సల్ అడాప్టర్, థర్మల్స్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి, అండ్ అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కొనుక్కోండి. ఏదో చెప్దాం అనుకున్నా గుర్తురావట్లా.
ఫైనల్ ఫైనల్ జాకెట్ జాకెట్ కుదిరితే మీరు అక్కడే కొనుక్కొని తెచ్చుకోండి మంచి జాకెట్. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది, నాకు తెలిసి మంచిగా అనిపించలేదు. కాస్ట్ ఎక్కువ పెట్టాను, కాస్ట్కి తగ్గట్లేదు. కుదిరితే అక్కడ తెచ్చుకొని వెయిటేజ్లో అంటే బ్యాగ్లో కాకుండా వేసుకొని వచ్చేయండి. ఒకేసారి ఆ వెయిట్ అన్నా తగ్గుద్ది. వెయిట్ ఒకవేళ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువైనా సరే అక్కడ ఎలో చేయము అంటే మీరు స్టూడెంట్ అని చెప్పండి. స్టూడెంట్ అని చెప్తే ఎలో చేసే అవకాశాలు ఉన్నాయి. వెయిటేజ్ ఇంకొంచెం ఎక్కువైనా ఒక 5 కేజీస్ అలా ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఎలో చేస్తారు స్టూడెంట్ అని చెప్తే. ఫస్ట్ టైం వెళ్తున్నాను స్టూడెంట్ అని చెప్తే. అండ్ మీరు ఏ సర్టిఫికెట్స్ అయినా ల్యాపీ అయినా ఏదైనా మీ బ్యాక్ ప్యాక్లోనే క్యారీ చేయండి. సర్టిఫికెట్స్ ల్యాపీ ఏదైనా సరే, ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ప్రతిసారి మనం వాటిని తీయాలి. క్లాత్స్ కూడా కొంచెం కంఫర్ట్గా ఉండే వేసుకోండి ట్రావెల్ చేసేటప్పుడు. షూస్ కూడా, ఇంకా ఫుడ్ అదన్నీ అంటే ట్రావెల్లో నాకు తెలిసి ఫ్లైట్లోనే చూసుకుంటుంది, ఫ్లైట్లోనే ఇస్తారంతా. మనీ క్యారీ చేయండి, అంటే పౌండ్స్ చేతిలో ఒక 10,000 అంటే ఒక 100 పౌండ్స్ ఉండేలా క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంతవరకే నాకు తెలిసి ఇంకేమన్నా గుర్తున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ అంటే ఫైల్ యాడ్ చేస్తాను. మ్యాక్సిమం ప్రిపేర్ చేసి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, కంపల్సరీ చెప్పలేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.